హలో అండి అందరికీ నమస్కారం ఆషాడ మాసం అనగానే మన గుర్తొచ్చేది గోరింటాకు మరి అలాంటి ఈ గోరింటాకుకి చాలా చరిత్ర ఉందనే చెప్పుకోవాలండి దీని పుట్టుక వెనక ఉన్న రహస్యం ఏమిటో దానికి అంత ప్రాముఖ్యత రావడానికి గల కారణాలేంటో ఇంకా సీతమ్మ తల్లి ఈ గోరింటాకు చెట్టుకి ఇచ్చిన వరం ఏమిటో ఇంకా ఆరోగ్య ప్రయోజనాలు అదేవిధంగా ఈ గోరింటాకు మాసంలో ఎందుకు తప్పనిసరిగా పెట్టుకోవాలో ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం గోరింట ఆషాఢ మాసంలో తప్పనిసరిగా పెట్టుకోవాలని ఎందుకంటారు ప్రతి పండుగ శుభకార్యాల్లో పెట్టుకుంటూనే ఉంటారు కదా మరి ఈ నెల రోజులు ఎందుకంత ప్రత్యేకం దీని వెనుకున్న పురాణగాథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అతివల చేతికి అందం అలంకరణ గోరింట యుగాలు మారిన తరాలు మారిన గ్రీన్ ఫ్యాషన్ ట్రెండ్ గోరింట అందుకే శుభకార్యం అనగానే పిల్లల నుంచి మగువల వరకు అందరి చేతిపైన అందంగా ఒదిగిపోతుంది రెగ్యులర్గా పెట్టుకునే వారు ఉన్నప్పటికీ ఆషాఢ మాసం మరింత ప్రత్యేకం ఈ నెలలో గోరింటాకు పెట్టుకోవడం వెనుక ఆధ్యాత్మిక ఆరోగ్య కారణాలు ఎన్నో ఉన్నాయి మరి అలాంటి ఈ గోరింటాకు వెనుక ఒక పెద్ద కథే ఉందండి అదేంటో ఇప్పుడు మనం చూద్దాము గౌరీదేవి బాల్యంలో తన చెలికత్తెలతో కలిసి వనంలో ఆడుకుంటుండగా రజస్వల అవుతుంది ఆ సమయంలో గౌరీదేవి రక్తపు చుక్క నేలను తాకగానే ఒక మొక్క ఉద్భవించింది ఆ వింతను చూసిన చెలికత్తెలు పర్వతరాజుకి ఈ విషయం చెప్తారు పర్వతరాజు సతీ సమేతంగా వచ్చి చూసేసరికి ఆ మొక్క పెరిగి పెద్దదవుతుంది అప్పుడు ఆ చెట్టు ఇలా అంది పార్వతీదేవి రుధిరాంసతో జన్మించాను నా వల్ల ఈ లోకానికి ఏదైనా ఉపయోగం ఉందా అని అడుగుతుంది అంతలో గౌరీదేవి చిన్నపిల్ల చేష్టలతో ఆ చెట్టు ఆకు కోయగానే వేళ్లు ఎర్రబడతాయి అది చూసిన పర్వతరాజు దంపతులు చెయ్యి ఎలా కందిపోయిందేంటని కంగారు పడతారు ఇంతలో గౌరీదేవి తనకు ఎలాంటి హాని జరగలేదని చెబుతూనే ఈ రంగు చాలా బాగుంది అంటుంది అప్పటినుంచి స్త్రీలకు సౌభాగ్య చిహ్నంగా గోరింట ఉంటుందని వరమిస్తాడు నుంచి స్త్రీలకు గోరింట అంటే ఎంతో మక్కువ ఇంకా పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గౌరింటాకు మానవలోకంలో ప్రసిద్ధమవుతుంది రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలు తొలగిస్తోంది అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది తన వర్ణం వలన చేతులకు కాళ్లకు అందాన్నిచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుంది అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలుకగా గౌరీతో సహా అందరూ ఆ చెట్టు ఆకుల పసరుతో చేతులు కాళ్ళు అందంగా తీర్చుకుంటూ ఉంటారట ఆ సమయంలో కుంకుమకు ఒక సందేహం కలిగిందట నుదుటన కూడా ఈ ఆకు వలన బొట్టు దిద్దుకుంటారేమో అని నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమోనని గౌరీతో ఆ సందేహం చెప్పగా నుదుటున పండదు అంటుందట కావాలంటే చూడండి గోరింటాకు నుదుటున పండదు ఇక శాస్త్రపరంగా గర్భాశయ దోషాలు తీసేస్తుంది అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులుంటాయి వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి ప్రశాంతపరుస్తోంది ఈ గోరింటాకు ఇంకొకటి తెలుసుకోవాల్సిన విషయం ఉందండి ఈ గోరింటాకు గురించి అందరూ వాడుక భాషలో ఇప్పుడు గోరింటాకు అంటున్నారు కానీ దీని అసలు పేరు గౌరింటాకు అంటే గౌరీ ఇంటా ఆకు అనమాట యాక్చువల్గా పిలవాల్సిన నేమ్ కూడా గౌరింటాకు కానీ ఇప్పుడు వాడుక భాషలో అందరూ కూడా గోరింటాకు అని పిలుస్తున్నారు ఈ గోరింటాకుకి మరొక చరిత్ర కూడా ఉందండి అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము శుక్రవారం చేతి నిండా గోరింటాకు పెట్టుకుంటే కష్టాలు ఉండవట సీతమ్మ తల్లి ఇచ్చిన వరమే ఇందుకు కారణమట ప్రస్తుతం చాలా వరకు కూడా గోరింటాకు నూరి పెట్టుకోకపోయినా మెహందీలపై మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు పెళ్లిళ్లకు ముందు మెహిందీ ఫంక్షన్స్ గ్రాండ్గా నిర్వహిస్తున్నారు అలాంటి గోరింటాకుకు ఎందుకంత ప్రాశస్త్యమైందంటే ఇందుకు కారణం సీతమ్మ తల్లి వల్లే ఈ గొప్పతనం అనేది లభించిందట రావణుడిని సంహరించి రాముడు సీతమ్మను రక్షించి తన వెంట తీసుకెళ్లేందుకు వచ్చినప్పుడు ఆమె ముఖంలో సంతోషం వెల్లివిరిసిందట అప్పుడు సీతాదేవి రాముని వద్ద అశోకవనంలో తానున్నంతకాలం ప్రతిరోజు తన కష్టాలను గోరింటాకు చెట్టుతో చెప్పుకున్నానని తెలిపిందట ఈ గోరింటాకు చెట్టుకి తాము ఏదైనా చేయాలని కోరిందట ఇందులో భాగంగానే సీతమ్మ గోరింటాకు చెట్టును వరం కోరుకోమందట అయితే గోరింటాకు చెట్టు మాత్రం తనకు ఎలాంటి వరాలొద్దని చెప్పిందట ప్రస్తుతం నీ మోము ఎలా సంతోషంతో కలకలలాడుతోందో సీతమ్మ లాగానే లోకంలోని మహిళలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిందట అందుకు గోరింటాకు నిజాయితీకి సీతాదేవి మెచ్చి గోరింటాకు చెట్టుకు ఓ వరం ఇచ్చిందట గోరింటాకు చెట్టును ఎవరు ప్రార్థిస్తారో వారి చేతుల్లో గోరింటాకు పెట్టుకుంటారో వారికి సకల సంపదలు సుఖ సంతోషాలు చేకూరుతాయట వారి జీవితం సంతోషకరంగా ఉంటుందని వరమిస్తుందట అందుకే ఇప్పటికీ కూడా ఉత్తరాదిన వివాహానికి ముందు మెహిందీ ఫంక్షన్ అట్టహాసంగా జరుగుతోంది ఇందుకు కారణం శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులు వధూవరులకు వివాహంలో పాల్గొనే బంధువులైన మహిళలకు లభిస్తుందని విశ్వాసం అందుకే శుక్రవారం పూట కోరింటాకును మహాలక్ష్మీదేవిని ధ్యానించి చేతులు పండేంతగా పెట్టుకుంటే మహిళలకు ఎలాంటి కష్టాలుండవని శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తోందని పండితులు చెప్తున్నారు ఇంకా ఆషాఢ మాసంలో ఈ గోరింటాకు ఎందుకు ఇంత ప్రత్యేకం అనే విషయాన్ని గనక చూసుకున్నట్లయితే ఆషాఢమాసం అంటే వర్షాకాలం ఆరంభం దీంతో క్రిమి కీటకాలు అంటువ్యాధులు పెరిగే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా పనుల్లో మునిగి తేలే మహిళల చేతులు కాళ్ళు ఎప్పుడూ తడిగానే ఉంటాయి దీంతో త్వరగా వ్యాధుల బారిన పడుతుంటారు గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు దరిచేరవంటున్నారు ఆయుర్వేద నిపుణులు ఇంకా ఈ గోరింటాకు పెట్టుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం స్త్రీ అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధానమైన నాడులుంటాయి గోరింటాకు పెట్టుకోవడం వల్ల వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేస్తోంది దీనివల్ల గర్భాశయ దోషాలు తొలగి ఆరోగ్యంగా ఉంటారు శరీరంలో ఉన్న అధికమైన వేడిని గోరింటాకు తగ్గిస్తుంది తత్వాన్ని అనుసరించి లేత నారింజ రంగు ముదురు ఎరుపు రంగులో పండుతుంది గోరింటాకులో ఉన్న ఔషధ గుణం పిప్పిగోళ్ళని గోరు చుట్టుని రాకుండా నివారిస్తుంది కాలి వేళ్ల గోళ్ళ మొదళ్లలో మట్టి చేరితే గోరింటాకు పెట్టుకుంటే క్లియర్ అవుతుంది గోరింటాకు వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని అండాశయాల పనితీరు సక్రమంగా ఉంటుందని చెబుతున్నారు గోళ్ళకి లాగానే జుట్టుకి కూడా రంగునిస్తోంది ఈ గోరింటాకు సహజమైన మంచి కండిషనర్గా కూడా పనిచేస్తోంది ఇదండి గోరింటాకు చెట్టుకున్న ప్రాముఖ్యత ఇంకా దాని వెనుక ఉన్న పురాణ గాథ చూశారు కదా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి